హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు కుస్మాస్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఈ బ్లాగ్ వచ్చేసి గోదాదేవి కళ్యాణం చేశానండి. హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మన హిందూ సాంప్రదాయంలో అది కూడా పెళ్లిలోని బోల్డ్ అని తంతులు ఉంటాయండి. అందులో కొన్ని మాత్రమే నేను చేయగలిసాను. హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ రోజు మన అందాల రామయ్య ప్రాణప్రతిష్ఠ రోజు అయితే ఈ బ్లాగ్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియోని చివరి దాకా చూడండి. సో చలో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఏ పూజ చేసినా, ఏ పెళ్లి కార్యక్రమం మనం చేసుకున్నా కూడా వినాయకుడికి పూజ చేస్తాం కదా. సో ఫస్ట్ అయితే నేను పసుపు గణపతి పూజ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే నేను స్వామి అమ్మవార్లకి మంగళ స్నానం చేశానండి. ఆ తర్వాత ఒక తెల్లటి వస్త్రంతో నేను మధుపరకల్లాగా ఉంటాయి చూడండి, ఆ విధంగా అయితే వస్త్రాలు కుట్టింపించానమాట. వాటికి కొంచెం పసుపు బొట్టు పెట్టాను. ఇప్పుడు వచ్చేసి స్వామి అమ్మవార్లు ఏంటంటే తెర వెనకాతలు ఉన్నారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి జీలకర్ర బెల్లం అండి. ఏది చేసినా కూడా ముందు స్వామివారికి చూపిస్తాను, అలాగే అమ్మవారికి చూపించిన తర్వాతనే చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి వరమాల అండి. ఇది వచ్చేసి ఫస్ట్ అయితే రెండు రకాల పువ్వులు అయితే నేను దండు చేసి వేశాను. ఆ తర్వాత తులసి మాల కూడా వేశానన్నమాట. ఇప్పుడు వచ్చేసి తాళిబొట్టు మెయిన్ సెగ్మెంట్ అన్నమాట. మనకి పెళ్లిలో నేనేం చేశానంటే వైట్ దారంకి ఇలాగా 5 పోగుల్లాగా చేసేసి పసుపు రుద్దేసి ఇలాగా తాళిబొట్టు అయితే గుచ్చానన్నమాట. అలాగే మనం పెళ్లిలో ప్రతి ఒక్క ముత్తైదుకి ఇలాగ మెడకి ఇలా అంటిస్తారు కదా తాళిబొట్టు, నేనైతే మా ఇంట్లో ఉన్న దేవతలందరికీ కూడా ఇలా మెడకి తాకేసి ఆ తర్వాత స్వామివారికి చూపించేసి అమ్మవారి మెడలో వేశానన్నమాట. ఇలాగేంటంటే అన్ని దిక్కుల వైపు మనం చూపించాలంట అమ్మ చెప్పారు. సో ఆ విధంగా కూడా నేను చేసేసి అమ్మవారి మెడలో వేశానన్నమాట. నెక్స్ట్ అయితే నేను నల్ల పూసల దండలు అమ్మవారికి తొడిగిస్తున్నానండి. ఇదైతే మన పెళ్లిలో కన్నె పిల్లలు గుచ్చుతారు కదా నల్ల పూసలు. నిన్న రాత్రి మా అమ్మాయి చేత ఈ 2 నల్ల పూసలు గుప్పించానండి. ఇప్పుడైతే నేను పూజ చేసి అమ్మవారి మెడలో వేస్తున్నానన్నమాట.
ఇప్పుడు పెళ్ళిలో మరీ ముఖ్యమైన తంతు అండి తలంబ్రాలు. ఇవి వచ్చేసి నేను పాలు అలాగే బియ్యం కొంచెం ఆవు నెయ్యితోటి ఇలాగ బియ్యం తడిపేసి కలిపానన్నమాట. ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకుంటారని చెప్పేసి కదా మనం తలమించి తలంబ్రాలు పోసుకుంటూ ఉంటాం. నేనేం చేశానంటే స్వామి అమ్మవార్లకి ఫస్ట్ అయితే తలంబ్రాలు నార్మల్ గా పసుపు బియ్యంతో వేశాను, ఆ తర్వాత పువ్వు రెక్కలతో వేశాను, అలాగే ముత్యాలతోటి కూడా వేశానండి. చాలా కళగా ఉన్నారండి అమ్మవారైతే. పెళ్లి అయితే శుభ్రంగా జరిగిపోయిందండి, అదేనండి కళ్యాణం అయితే చాలా చక్కగా జరుపుకున్నాను. ఇవన్నీ వచ్చేసి నేను గోదాదేవి కోసం ఏర్పాటు చేసుకున్న సారీ అన్నమాట. ఇప్పుడు నేను మంగళహారతి ఇస్తానండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధుపరకాల్లో చాలా అందంగా ఉన్నారు కదా, కాబట్టి దిష్టి తగలకుండా నేను మంగళహారతి ఇస్తానన్నమాట. ఇప్పుడే కళ్యాణం జరిగింది, మా ఇంటి కళ్యాణం కూడా మీరు తప్పకుండా చూడాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం బంగారమ్మ కోవిల్ దగ్గరికి వెళ్లి వద్దాం, ఆవిడకి పసుపు ఇచ్చుకొని వద్దాం. మీరు నాతో పాటు చూసారు కదండి, ఇప్పుడైతే నేను బంగారమ్మ కోవిల్కి వచ్చానన్నమాట. చూస్తున్నారు కదా అమ్మ అయితే చాలా కళగా ఉన్నారండి. ఈ రోజైతే నేను ప్రతి సంవత్సరం ఇలాగా అమ్మవారికి ఇంట్లో పసుపు కుంకుమ పూజ చేసుకున్న తర్వాత అండి ఇంట్లో దేవుడి దగ్గర పెడతాను, అలాగే బంగారమ్మ కోవిల్కి వచ్చి ఆవిడికి కూడా నేను పసుపు కుంకుమ పూజ చేస్తానన్నమాట. సరేనండి, నా పూజా కార్యక్రమం అయితే అయిపోయింది. వీడియో నచ్చిందా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ దగ్గరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.